أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يستبشرون بنعمة من الله وفضل وأن الله لا يضيع أجر المؤمنين الذين استجابوا لله والرسول من بعد ما أصابهم الخر للذين أحسنوا منهم واتقوا أجر عظيم صدق الله العظيم అనంత కరుణామయుడ పారకృపాశీరుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమలారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని కురిపించునుగాక. అని సోదరులారా, ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి ఆరాధ్యుడు, విశ్వప్రభు అల్లా మానవాళి మార్గదర్శకత్వం కోసం ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నీటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 175వ వాక్యం యొక్క రబీములను వినడం జరిగింది. ఈ వాక్యాలలో దైవం తెలియజేస్తున్నాడు, ఏ వ్యక్తి అయితే తన అమూల్యమైనటువంటి జీవితాన్ని సత్యం కోసం, ధర్మం కోసం, నీతి కోసం, న్యాయం కోసం ధారబోస్తాడు. ఎందుకంటే మనిషికి అత్యంత విలువైనది, అత్యంత ప్రీతికరమైనది, ప్రేమపూర్వకమైనది అతని జీవితం, అతని ప్రాణం. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం మనము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాము. మరి అటువంటి అమూల్యమైనటువంటి ప్రాణాన్ని అతను సత్యం కోసము, ధర్మం కోసము, దైవం కోసము అతను ధారబోసినప్పుడు నిస్సందేహంగా అది ఎంతో విలువైనది. మరి అటువంటి వ్యక్తికి లభించే ఆ అనుగ్రహాలను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా తెలియజేశారు, మీరందరూ కూడా మరి మరణానంతరము లేపబడతారు, దైవం ముందు హాజరవుతారు. మీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా దైవం ముందు నిలబడి మీ కర్మలకు జవాబు చెప్పుకుంటారు. మరి ఎవరి కర్మలైతే బాగుంటాయో మరి అతను స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడు. స్వర్గం యొక్క ఆ సుఖాలను, ఆ అనుగ్రహాలను అనుభవించిన తర్వాత ఏ ఒక్కరికి కూడా తిరిగి వెళ్ళాలి, తిరిగి భూమిపైకి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండదు. అయితే ఒక వ్యక్తికి మాత్రము ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరంటే, ఎవరైతే దైవ మార్గంలో తన ప్రాణాలను ధారబోస్తాడో. ఎందుకంటే దైవ మార్గంలో తన ప్రాణాలను ధారబోసే వ్యక్తికి లభించే ఆ గొప్ప గొప్ప అనుగ్రహాలను అతను తలుచుకుని, అరే నాకు మరొకసారి అవకాశం వస్తే ప్రపంచంలోనికి వెళ్ళి నేను దైవ మార్గంలో నా ప్రాణాలను అర్పించేవాడినే అని అతను మనసు తహతహలాడుతుంటుంది. అంటే ఒక వ్యక్తి తన ప్రాణాన్ని దైవ మార్గంలో అర్పిస్తే, అమరగతుడైతే ఎటువంటి ప్రతిఫలం లభిస్తుందో మరి తెలుసుకున్నట్లయితే ఆ వ్యక్తి మరణ నా ప్రాణం దైవం కోసం ధారబోయాలి అన్న కోరిక అతను జనిస్తుంది. మరి సోదరులారా, మరి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఎవరైతే దైవ మార్గంలో తమ ప్రాణాలను అర్పిస్తారో వారిని మీరు మృతులు అని ఎంత మాత్రం భావించకండి. భౌతికంగా వారి ప్రాణం పోవచ్చు, కానీ వారు సజీవంగా ఉన్నారు దైవం వద్ద అని ఇక్కడ చెప్తున్నాడు. సాధారణ మానవులైతే మరి అందరూ కూడా తీర్పు దినం నాడు హాజరు కాబడతారు. మన కర్మల యొక్క విలువను బట్టి, బరువును బట్టి మరి స్వర్గ నరకాలు మనకు నిర్ణయించబడతాయి. కానీ ఎవరైతే దైవ మార్గంలో తమ ప్రాణాలను ధారబోస్తారో వారికి ఎటువంటి విచారణ లేకుండా నేరుగా దైవము స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే విజయము వీర స్వర్గము అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తారు. ధర్మయుద్ధంలో విజయమైనా దక్కుతుంది, లేకపోతే వీర స్వర్గమైనా దక్కుతుంది అని. మరి ఈ విధంగా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళే అవకాశం ఏదైనా ఉన్నది అంటే అది ఒక వ్యక్తి తన ప్రాణాన్ని సత్యం కోసము, ధర్మం కోసము. ఎందుకంటే దైవం అంటేనే సత్యం, దైవం అంటేనే ధర్మం, దైవం అంటేనే న్యాయము, దైవం అంటేనే మరి సోదరులారా
కాబట్టి సర్వం కూడా దైవం కాబట్టి ఆ దైవం కోసం ఎవరైతే తన ప్రాణాలను ధారపోస్తాడో నీతి కోసము న్యాయం కోసము సత్యం కోసము ఎవరైతే ధర్మం కోసం ఎవరైతే తన ప్రాణాలను ధారపోస్తాడో అటువంటి వ్యక్తికి లభించే ఆ అనుగ్రహము ఆ స్వర్గాన్ని గురించి దైవం తెలియజేస్తున్నాడు. వారు తమ ప్రభువు వద్ద జీవికను పొందుతారు అంటే స్వర్గాన్ని పొందుతారు. అల్లా తన కృపతో ఏదైతే ప్రసాదించాడో దానితో వారు ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. ఇంకా తమ వెనుక ప్రపంచంలో ఉండిపోయి ఇంకా తమతో చేరిన విశ్వాసులకు కూడా ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదని వారు నిశ్చింతంగా ఉన్నారు. ఎందుకంటే విశ్వాసులందరూ కూడా ఒక సమూహంగా ఉంటారు, ఒక గ్రూపుగా ఒక సమాజంగా ఉంటారు. వారు మంచి కోసం పాటుపడుతూ ఉంటారు, ధర్మం కోసం పాటుపడుతూ ఉంటారు. మరి వారిలో ఒక వ్యక్తి మరి కొంత అందరికంటే ముందు తమ ప్రాణాలను ధారపోవచ్చు, మిగతా వాళ్ళకు అవకాశం ఇంకా రాకపోవచ్చు. అయితే ఆ వ్యక్తి స్వర్గాన్ని పొంది ఏమని భావిస్తుంటాడు అంటే, అరే నా సోదరులు ఇంకా వారు ఇంకా తమ ప్రాణాలను ధారపోసే అవకాశం వారికి ఇంకా రాలేదు, వాళ్ళు కూడా త్వరలో మాతో చేరతారు, వారికి ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు అని వారు నిశ్చింతంగా ఉంటారు అని సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు కొంచెం స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు మనిషి యొక్క జీవితం యొక్క అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, అతని రాకకు కారణం ఏమిటి, ఎందుకు ఈ ప్రపంచంలో దైవం అతనిని పుట్టించాడు, ఇత్యాది విషయాలను గురించి తప్పనిసరిగా మనము ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. సోదరులారా చూడండి, ఎందుకంటే మనిషి అమూల్యమైనటువంటి తన జీవితాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. అయితే దేనికి ప్రేమిస్తాడు? కేవలం ఈ సుఖాలను, ప్రాపంచిక సుఖాలను పొందడానిక? ఈ విధంగా ప్రపంచంలో అతను తన కుటుంబంలో మధ్య ఆనందంగా గడుపుతుంటాడు, ఈ విధంగా తన యొక్క సమయాన్ని అనేక విధాలుగా ఖర్చు చేస్తుంటాడు. మరి సోదరులారా, ఈ విధంగా ఈ జీవితము ఇంతేనా? కేవలము తినడము త్రాగడము, కొద్దిసేపు ఈ జీవితాన్ని అనుభవించడం, తిరిగి చనిపోవడం, ఇంతేనా ఈ జీవితానికి? లేకపోతే అర్థం ఏదైనా, పరమార్థం ఏదైనా, అంతరార్థం ఏదైనా ఉన్నదో? ఈ విషయాన్ని గురించి ఆలోచించినంత వరకు సోదరులారా, మన జీవితం యొక్క లక్ష్యం మనకు ఎంత మాత్రం కూడా తెలియదు. ఒకసారి మనం ప్రపంచాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రపంచంలో రెండు రకాల సృష్టిలు మనకు కనబడతాయి. దైవం చేత సృష్టించబడ్డ అనేక సృష్టిరాశులు మనకు కనబడతాయి. ఈ చెట్లు చూడండి, ఈ చేమలు, ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ సముద్రాలు, ఈ ప్రకృతి, ఇదంతా కూడా దైవం చేత సృష్టించబడింది. ఇక మనిషిచే తయారు చేయబడినటువంటి వస్తువులు కూడా అనేకం కనబడతాయి. గుండుసూది మొదలుకొని పెద్ద పెద్ద విమానాల వరకు కూడా మనకు కనబడతాయి. అయితే ఏ వస్తువును మనం పరిశీలన చేసినా ఒక లక్ష్యం నిమిత్తం వెళుతూ ఉంటాయి. కేవలం లక్ష్యరహితంగా చూడండి, చిన్నపిల్లలు బొమ్మలతోటి ఆట వస్తువులతోటి ఆడుకుంటారు, తిరిగి వాటిని చెల్లచెదురు చేసేసి వెళ్ళిపోతుంటారు. అలాగే ఇసుక మీద చిన్న గూడు కట్టుకుంటారు, ఇల్లు కడతారు, ఆట అయిపోయిన తర్వాత కాళ్ళతోటి తొక్కేసి వెళ్ళిపోతుంటారు. మన జీవితం కూడా అంతేనా? దైవం ఇదే విధంగా మనల్ని సృష్టించాడా? ఏదో కాసేపు కాలక్షేపం నిమిత్తము మనకు జీవితాన్ని ప్రసాదించి తిరిగి మనల్ని ఏడిపించి ఆ తర్వాత నవ్వించి మరి కష్టాలు కలగజేసి సుఖాలు ఇచ్చి ఆయన ఆనందాన్ని పొందుతున్నాడా? ఎంత మాత్రం కూడా కాదు కదా సోదరులారా. కాబట్టి ఈ అర్థాన్ని పరమార్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే వాస్తవానికి మన జీవితం యొక్క లక్ష్యం కూడా మనకు తెలుస్తుంది. ప్రతి విషయానికి కూడా ఒక లక్ష్యం మనకు కనబడుతుంది. ఉదాహరణకు చెట్టును మనము తీసుకుందాం, మరి మానవాళికి అది సేవ చేస్తుంటుంది, ఫలాలను ఇస్తుంది, నీడని ఇస్తుంది, ఇంకా కట్టెలు ఇస్తుంది, కాలిపోయి బొగ్గుగా కూడా మారుతుంది, బూడిదగా కూడా మారిపోయి మనకు అది ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రతి విషయాన్ని మనం చూసినట్లయితే ఒక లక్ష్యం నిమిత్తంగా అవి పనిచేస్తున్నట్టు కనబడుతుంది. మరి ప్రతిదానికి లక్ష్యాన్ని నిర్దేశించే ఈ మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండదా? కేవలం ఈ విధంగా తినడము త్రాగడము, కాసేపు ఎంజాయ్ చేయడము, సినిమాలు, షికారులు, టీవీ సీరియళ్ళు, ఇంతేనా ఈ జీవితం? దీనికి అర్థం ఒక పరమార్థము, దైవం మనకు ఎందుకు పుట్టించాడు, ఈ ప్రపంచంలోనికి మనం ఎందుకు వచ్చాము, మనం చేయవలసినటువంటి పనులేమిటో, ఇత్యాది విషయాల గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామో సోదరులారా? ఎంత మాత్రం కూడా చేయం. ఎందుకంటే భయం వేస్తుంటుంది. ఎక్కువగా తెలుసుకుంటే ఎక్కువగా ఆచరించాలి, తెలుసుకోకపోతే గొడవే లేదు. కాబట్టి ఎక్కువగా ఏదైనా తెలుసుకోవాలంటే మనిషి భయపడుతూ ఉంటాడు. తెలియనంతకాలం పర్వాలేదు, తెలుసుకున్న కొద్దీ ఏం చేయాలి, దాన్ని అమలుపరచాలి.
అందుకని మనిషి ఇత్యాది విషయాలకు దూరంగా ఉంటాడు. ఎందుకు వచ్చిన గొడవలే, జీవితం ఈ విధంగా గడుస్తుంది కదా, గడిచిపోని తర్వాత చూసుకుందాం. ఎప్పుడు చూసుకుంటాం సోదరులారా, మన మరణం తర్వాత మనం చూసుకునేది. ఒకరోజు మన కళ్ళ ముందు మృత్యు వచ్చేస్తుంది, ఆ రోజున మనిషి వాపోతాడు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలుసు సెలవిస్తున్నాడు ఒక సందర్భంలో దైవము, యా అయ్యుహల్ ఇన్సాన్, యా అయ్యుహల్ జిన్ ఆమను, లా తుల్హికుం అమ్వాలుకుం వల ఔలాదుకుం అన్ జిక్రిల్లా. ఓ మానవులారా, మీ ఈ ప్రాపంచక తొలుగు పెలుగులు కానివ్వండి, మీ సంతానము మీ సంపద మిమ్మల్ని మీ లక్ష్యం నుండి మరల్చకూడదు అంటున్నాడు. ఆ రోజున మనిషి వాపోతాడు. ఆ రోజున తను తెలిసిన తాను చేసినటువంటి విషయాలన్నీ కూడా మరి కళ్ళ ముందు కనబడి, అరే ఎంతగా నేను నా సమయాన్ని కోల్పోయాను అని మరికొంత సమయాన్ని దైవం కోసం అర్థిస్తాడు. ఓ దైవమా, నాకు సత్యం తెలిసి వచ్చింది, నాకు ఒక్కసారి ప్రపంచంలోనికి పంపించు, నేను మంచి పనులు చేస్తాను. కానీ ఒక్కసారి కోల్పోయినటువంటి సమయం తిరిగి ఏ విధంగా వస్తుంది సోదరులారా? నిన్నటి రోజు మన జీవితంలో మళ్ళా మనకు వస్తుందా? గడిచినటువంటి క్షణము తిరిగి మనకు మన జీవితంలో వస్తుందా? ఎంత మాత్రం కూడా రాదు సోదరులారా, గడిచిపోయినది ఇంకా ఎన్నటికీ కూడా తిరిగి రాదు. కాబట్టి మన లక్ష్యాన్ని మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అందునిమిత్తమే సోదరులారా ఈ విషయాలన్నీ కూడా మీ ముందు చెప్పబడుతున్నాయి. దైవ గ్రంథాన్ని విడమర్చి మీ ముందు మీ లక్ష్యం ఏమిటో మీకు గుర్తు చేయడం జరుగుతుంది. సోదరులారా, సృష్టి ప్రభువు మరి దైవం తెలియజేస్తున్నాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదు. ఓ మనిషి, నిన్ను నేను ఎందుకు పుట్టించాను అంటే నా ఆరాధన నిమిత్తమే నిన్ను పుట్టించాను అంటున్నాడు. అంతిమ దైవగ్రంథం ఖురాన్ను మనం పరిశీలన చేసినట్లయితే 5 పనులు చేయడం కోసము దైవము మనిషిని పుట్టించినట్లుగా మనకు తెలుస్తుంది. అది ఒకటి ఏమిటంటే దేవుని అస్తిత్వాన్ని మనము పరిశీలన చేసి గుర్తించుకోవడం కోసం, దేవుని యొక్క తత్వాన్ని మనము తెలుసుకోవడం కోసము. ఇక రెండోది ఏమిటంటే సాటి మానవుల యొక్క సేవ చేయడం కోసం. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, దేవుని హక్కు అంటే ఏమిటండి, మానవుల హక్కు అంటే ఏమిటండి అని. సోదరులారా, దేవుని హక్కు గురించి మనం అనేక సందర్భాల్లో తెలుసుకుని ఉన్నాము. మరి దైవం చెప్తున్నాడు, లహు దఅవతుల్ హక్, ఆయన ఒక్కనికి మాత్రమే మీరు ఆరాధన చేయడము, మీ పూర్తి లొంగుబాటును సమర్పణను ఆయనకు మాత్రమే అర్పించుకోవడము, ఇది దేవుని యొక్క హక్కు. మీరు ఈ స్థానాన్ని మరి ఎవరికి కూడా ఇవ్వకూడదు. సాటి మానవులకు ఇవ్వకూడదు, ప్రవక్తలకు ఇవ్వకూడదు, జీవజాలాలకు ఇవ్వకూడదు, ప్రకృతికి ఇవ్వకూడదు ఈ హక్కును. ఈ హక్కును కేవలం మీ సృష్టి ప్రభువుకు మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే ఆయన ఒక్కడే మిమ్మల్ని పుట్టించినవాడు, ఆయన ఒక్కడే మీకు సకల అనుగ్రహాలను కురిపిస్తున్నవాడు. కాబట్టి పూజలు అందుకునే మరి మీ యొక్క ప్రార్థనలు అందుకునే మీ స్తుతిని మీ స్తోత్రాలను మీ ప్రశంసలను పొందే హక్కు కేవలము ఆయన ఒక్కనికి మాత్రమే ఉన్నది. ఏ విధంగా అయితే మన తండ్రికి మనము ఏ విధంగా అయితే గౌరవం ఇస్తామో మరొక ఎవరికి కూడా ఆ గౌరవాన్ని మనం ఇవ్వము. ఇతరులు మనకు ఎంతగా నచ్చినప్పటికీ కూడా, వాళ్ళని మనం ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ కూడా తండ్రి స్థానాన్ని మరి బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా మరొకటికి ఇవ్వడు. అదేవిధంగా సోదరులారా, మనము కూడా మన స్తుతిని మన స్తోత్రాన్ని మన ఆరాధనను మన పూజను మన పురస్కారాలను కేవలము ఆ సృష్టి ప్రభు ఒక్కనికి మాత్రమే చెల్లించాలి. ఇది ఒక్కటే ఆయన కోరుతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 4 అధ్యాయంలో చెప్పడం జరిగింది, మరి తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. కాబట్టి తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను మాత్రమే ఆరాధన చేయాలి అని క్రీస్తు యేసు మనకు బోధించడం జరిగింది. కాబట్టి దైవం ఏం కోరుతున్నాడు, తనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను మాత్రమే తనను ఆరాధించాలి అని కోరుతున్నాడు. కాబట్టి మనము ఆయనను మన మనస్ఫూర్తిగా ఆత్మతోను సత్యంతోను ఆయన ఉన్నాడు అన్న సత్యము, ఎందుకంటే మన కంటికి ఆయన కనబడడు, ఆయన అగోచర జగత్తులో ఉన్నాడు, మనలను చూస్తున్నాడు, మనమందరం కూడా ఆయన దృష్టిలో ఉన్నాము. కానీ మానవ మాతృలు ఎవరు కూడా ఆయనను చూడలేరు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది, మరి లా తుద్రికుల్ అబసార్ వహువ యుద్రికుల్ అబసార్, ఏ చూపు కూడా ఆయనను అందుకోజాలదు, కానీ ఆయన అందరి చూపులను అందుకుంటున్నాడు. కాబట్టి ఆయన దైవమయ్యాడు సోదరులారా. కాబట్టి ఆ విధంగా తనను చూడకుండా ఎవరైతే తనను ఆరాధిస్తారో పరీక్షించే నిమిత్తమే మీకు ఈ జీవితాన్ని నేను ఇచ్చానంటున్నాడు.
కాబట్టి సోదరులారా, మన కంటికి కనబడనటువంటి అగోచరంగా ఉన్నటువంటి ఆ దైవాన్ని, ఆయన అనుక్షణం కూడా నన్ను చూస్తున్నాడు అన్న ధ్యాసతోటి, అన్న భయంతోటి, అన్న భీతితోటి మనము మన జీవితం గడపడమే, ఆయన ఆజ్ఞ మీద జీవితం గడపడమే మనిషి జీవితం యొక్క లక్ష్యము. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, మనం ఎందు నిమిత్తము పుట్టించబడ్డాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఈ విషయాల గురించి మరికొన్ని వివరంగా మనము రేపు మాట్లాడుకుందాము. మరి సృష్టి ప్రభు అల్లాను నేను ప్రార్థిస్తున్నాను, ఈ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల మనం ఆలోచన చేసి అవగాహన కల్పించుకుని మన జీవితంలో వీటిని అనుసరించేలాగా సృష్టి ప్రభు అల్లా అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖరు దావన అనిల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.